హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్ఫర్ నిత్య ఛానల్. ఈ ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించి, జాబ్స్ సంబంధించి అన్ని వివరాలు మీకు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో వచ్చేసి మనకు చాలామంది డౌట్స్ ఏమనగా, కొన్ని డిగ్రీలు పీజీలు వాటిపైన, సార్ మేము ఈ యూనివర్సిటీ నుంచి చేసాము, దానికి అది చెల్లుతుందా లేదా అనే సందేహాలు నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇతర యూనివర్సిటీల స్టడీ సెంటర్లు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. పాస్ గ్యారంటీ అంటూ విద్యార్థులకు ఎరవేస్తున్నారు. ఇవి చెల్లవంటున్న ఉన్నత విద్యా మండలి అయినా కానీ విద్యార్థులకు అవగాహన కల్పించడంలో విఫలమైనందున చాలామంది విద్యార్థులకు ఈ దీనిపైన అవగాహన లేకపోవడం వలన చాలామంది ఈ డిగ్రీలు పీజీలు ఇతర యూనివర్సిటీల నుంచి చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూడండి. ఒక రాష్ట్ర యూనివర్సిటీ స్టడీ సెంటర్ మరో రాష్ట్రంలో కొనసాగడానికి వీల్లేదు. ఇది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ నిబంధన. కానీ మన రాష్ట్రంలో 200 వరకు ఇతర రాష్ట్రాల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లు నడుస్తున్నాయి. అవి ఇచ్చే సర్టిఫికేట్లు చెల్లవని ఉన్నత విద్యా మండలి అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడం, ఉన్నత విద్యా మండలి దీన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో రాష్ట్రంలో ఇతర వర్సిటీల అడ్మిషన్లు జరగడం లేదు. పాస్ గ్యారంటీ స్కీమ్ తో మరింత మందిని చేర్చుకుంటారు. యూజీసీ ఏం చెబుతుంది? యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తీసుకొచ్చినటువంటి దూర విద్య కేంద్రాల ప్రాదేశిక పరిధి అనేది 2013 ప్రకారంగా ఒక రాష్ట్రంలోని స్టేట్ యూనివర్సిటీ లేదా డ్రీమ్డ్ యూనివర్సిటీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీ ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లను పెట్టొద్దు, వాటి ద్వారా కోర్సులు నిర్వహించొద్దు. ఈ విషయం పైన 2013 ఆగస్టు 23న అన్ని రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లకు యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో మన ఆచార్యజీ రామిరెడ్డి దూర విద్యా కేంద్రం ఓయూ, ఎస్డిఎల్ఈసీఈ కేయూ ఇతర రాష్ట్రాల్లోని స్టడీ సెంటర్లను ఎత్తివేశాయి. కానీ ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ఇక్కడ అడ్మిషన్లు ఇస్తున్నాయి. రాష్ట్రంలో కేయూ ఆధ్వర్యంలో 117 స్టడీ సెంటర్లు ఉండగా, ఉస్మానియా దూర విద్యా కేంద్రం 10 స్టడీ సెంటర్లు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 3 స్టడీ సెంటర్లు నిర్వహిస్తుంది. ఇతర రాష్ట్రాల స్టడీ సెంటర్లు 200 పైగా నడుస్తున్నాయి. వీటిలో ఏపీకి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రాలు 122 స్టడీ సెంటర్లున్నాయి. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 20 పైగా, ద్రావిడ యూనివర్సిటీ స్టడీ సెంటర్లు 28, పెరియార్ యూనివర్సిటీ 22, బోజ్ యూనివర్సిటీ 13 సెంటర్లు, సిక్కిం మణిపాల్ యూనివర్సిటీకి 10 సెంటర్లున్నాయి, మధురై కామరాజ్ 5 సెంటర్లున్నాయి, ఆంధ్ర యూనివర్సిటీలు 2 ఉన్నాయి, అన్నమలై యూనివర్సిటీ 2 స్టడీ సెంటర్లున్నాయి, పాండిచేరి మద్రాసు వర్సిటీలు వెంకటేశ్వర గీతం యూనివర్సిటీలకు చెందినటువంటి స్టడీ సెంటర్లు 3 చొప్పున ఉన్నాయి. మొత్తంగా కలిపేసి మన రాష్ట్రంలో 200 పైగా స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలో డిగ్రీ పీజీలు చేస్తే సమయం డబ్బు వృధా అవుతుంది. రాష్ట్రంలో ఇగ్నో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికేట్లను అనుమతిస్తున్నారు. ఇతర రాష్ట్రాల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీలు కనీసం పీజీలో చేరేందుకు ఉపయోగపడడం లేదు. గతంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంబీఏ లా ఇతర కోర్సుల్లో చేరిన విద్యార్థుల అడ్మిషన్లను ఉన్నత విద్యా మండలి రద్దు చేసింది. నాగార్జున యూనివర్సిటీ అధికారులు మాత్రం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 10 వరకు ఉమ్మడి విద్యా అవకాశాలు విధానంలో అమల్లో ఉన్నందున తమ సర్టిఫికేట్లు చెల్లుతాయంటున్నారు. అయితే 2013 నుంచి ఇప్పటి వరకు వేలాది మంది ఈ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు కూడా పొందారు. ఇంకొందరు ఉన్నత విద్య చదువుతున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ చెప్తున్నారు, వాటిల్లో చేరొద్దు. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్లు నిర్వహించడం చట్ట విరుద్ధం. వాళ్ళిచ్చే డిగ్రీ పీజీ సర్టిఫికేట్లు రాష్ట్రంలో చెల్లవు. ఈ సెంటర్లలో అడ్మిషన్ పొందేవారు జాగ్రత్తగా ఉండాలి. వీటిపై చర్యలు తీసుకోవాలని యూజీసీకి లేఖ రాస్తామని తుమ్మల పాపిరెడ్డి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు తెలపడం జరిగింది. అభ్యర్థులు డిగ్రీ పీజీ చేసే ముందు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఎన్ఫర్ నిత్య ఛానల్.